नेल्लूर जिल्ला बुच्चिरेड्डिपाळेम मंडल में चिकेन वेस्ट माफिया रोजुरोजुकी रेच्चिपोतुंदी एवरु एटुपोते माकेंटी अने पंदालो अधिकारुलु पट्टी पट्टनट्लु व्यवहरिस्तुन्नारु తాజాగా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల పంచాయతీ పరిధిలో సుమారు 50 డ్రమ్ముల వేస్ట్ ను తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. విషయం స్థానిక ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో బండిలో ఉన్న వేస్ట్ ను రేబాల పరిధిలో మట్టిలో పూడ్చిపెట్టారు. ఓ పక్క అధికారులు ఈ వితరణం ద్వారా క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయని చెబుతుంటే వీరు మాత్రం తక్కువ ధరలకు వస్తున్నాయని విష పదార్థాలు వాడుతున్నారు. చేపలకు తౌడు మేత వంటివి వాడడం ద్వారా ప్రజలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారని ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రవీంద్ర మీడియాకు తెలియజేశారు. ఇటువంటి వారిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు కలెక్టర్ చక్రధర్ బాబు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రేబాల వన్ దగ్గర ఒక కోళ్ళ వేస్టేజ్తో వచ్చిన లారీని పట్టుకోవడం జరిగింది. ఈ కోళ్ళ వేస్టేజ్ మన చెరువుల్లోకి పెంచుకునే చేపలకు వేయటం వల్ల అదే చేపలు మనం ఎక్స్పోర్ట్లో కానీ వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా కానీ ఈ కోళ్ళ మేత వేసిన చేపలు తినడం వల్ల జనాలకి చాలా ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. కాబట్టి నేను రైతులను విన్నవించుకునేదంటే ఇలాంటివి ఈ కోళ్ళ వేస్టేజీ కన్నా తౌడు చెక్క ఇవి ఇలాంటివి చేపల మేతగా వాడాలని ఫిషరీ డెవలప్మెంట్గా డెవలప్మెంట్ ఆఫీసర్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇలాంటివి ఇంకా ముందు జరిగినా కానీ చాలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రైతులు అర్థం చేసుకొని సమాజానికి తోడ్పడుతుందిగా కోరుతున్నాను. ప్రధానంగా ఈ చేపల వేస్టేజీ ఎక్కడేస్తున్నారంటే దామరమడుగు రేపాల అల్లాయిపాలెంలో వేస్తున్నట్టు సమాచారం అందింది. ఈ మూడు మండలాల్లో ఉన్న రైతులు నేను రిక్వెస్ట్ చేసేది అంటే దయచేసి ఈ చేపల వేస్ట్ కోళ్ళ వ్యర్థాల ద్వారా వెళ్లకుండా ఓన్లీ నేచురల్ ఫీడ్ ద్వారానే తౌడు చెక్క వేరుశెనగ చెక్క లాంటివి వేసి ప్రజా ఆరోగ్యానికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.